బుల్టిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. విచారణకు హాజరు కాని వైసీపీ రెవలమ్మేలు ఉన్నారు. అయితే వారు వ్యక్తిగత కారణాలతోనే హాజరు కావట్లేదంటూ పలుసార్లు సమాధానాలు చెప్పారు. అయితే దీనిపై స్పీకర్ కార్యాలయాన్ని కూడా రెబల్ ఎమ్మెల్యేలు సమాచారం అందించినట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి కుమార్ అందిస్తారు. క్రాంతి చెప్పండి. ఎస్ గౌరీ, అనర్హతకు సంబంధించి ఎవరైతే పార్టీ మారారో పార్టీ ప్రేమికులకు సంబంధించి ఇప్పుడే స్పీకర్ నోటీసులు ఇవ్వడం జరిగింది. గతంలోనే అయితే వాళ్ళు రెబల్ ఎమ్మెల్యేలకు సంబంధించి గతంలో స్పీకర్ ని కలిసినప్పటికీ కూడా కొంత సమయం కావాలని ఆ రెబల్ ఎమ్మెల్యేలు కోరడం జరిగింది. అయితే అనర్హత పిటిషన్ పైన స్పీకర్ నిర్ణయం ప్రస్తుతం ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించి కొంత ఉత్కంఠలు అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి మౌఖికంగా రెబల్ ఎమ్మెల్యేలు అందరూ కూడా స్పీకర్ కి స్పీకర్ ముందు హాజరవ్వాలంటూ కూడా స్పీకర్ నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే తమకు 2 వారాల సమయం కావాలని ఆ వైసీపీకి సంబంధించిన రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ ని కోరడం జరిగింది. ఇప్పటికే లేఖ పంపిన వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఈ రోజు హాజరు కాబోతున్నకు సంబంధించి వైసీపీకి సంబంధించిన రెబల్ ఎమ్మెల్యేలు ఈ రోజు హాజరు కావాల్సి ఉంది. అయితే తమకి అనారోగ్య సమస్యల కారణంగా ఈ రోజు హాజరు కాలేకపోతున్నాం అంటూ కూడా ఇప్పటికే స్పీకర్ కార్యాలయానికి లేఖ ద్వారా సమాచారం అందించారు. అయితే ఆ లేఖకు సంబంధించి గతంలో ఏదైతే వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు లేఖ ఇచ్చారో ఆ లేఖకు సంబంధించి కట్టుబడి ఉంటామంటూ కూడా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. అనర్హత పిటిషన్ పైన స్పీకర్ ఏ నిర్ణయము సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా అటు ఖచ్చితంగా తమకి ఎలాంటి అభ్యంతరం లేదంటూ కూడా వైసీపీ సంబంధించిన రెబల్ ఎమ్మెల్యేలు స్పష్టం చేస్తున్నారు. మరోపక్క అటు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు సంబంధించిన అర్హత పిటిషన్ పైన కూడా ఇప్పటికే టీడీపీ నేతలు స్పీకర్ ముందు హాజరవడం జరిగింది. అయితే దానికి సంబంధించి గతంలో ఎవరైతే హాజరయ్యారో వాళ్ళందరూ కూడా స్పష్టం చేయడం జరిగింది. ఏ రకమైన ఎందుకు అటు ఎక్కడ ఈ కారణాలకు సంబంధించి ఎందుకు పార్టీ ప్రేమికులకు సంబంధించి ఎందుకు ఇచ్చారనే దానికి సంబంధించి ప్రస్తుతము ఆ టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఉంటామంటూ టీడీ స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటూ కూడా టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా తమకు అభ్యంతరం లేదంటూ కూడా ఇప్పటికే స్పష్టం చేసిన పరిస్థితుంది. ఏదైనప్పటికీ కూడా ఈ రెబల్ ఎమ్మెల్యేల పట్ల ప్రస్తుతము స్పీకర్ నిర్ణయం ఏ రకంగా ఉండబోతుంది అనే దానికి సంబంధించి ప్రస్తుతము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉత్కంఠమైన వాతావరణం నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఒక పక్క ఇప్పటికే టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు తమకు ఎలాంటి ఇబ్బంది లేదు, అభ్యంతరం కూడా లేదు, స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. మరోపక్క వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు సంబంధించి ఏ రకంగా స్పందిస్తారు స్పీకర్ నిర్ణయం పైన అనే దానికి సంబంధించి కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంది. మరోపక్క ఇప్పటికే కోర్టుని కూడా హైకోర్టుని కూడా ఆశ్రయించడం జరిగింది. స్పీకర్ నిర్ణయం పైన అటు టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే రాజీనామా చేశారు. ఆ రాజీనామా పైన స్పీకర్ సరైన సమయంలో స్పందించకుండా ప్రస్తుతము రాజకీయ కారణాలతోనే తన రాజీనామా ఆమోదించారు అంటూ కూడా గంట హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. మరోపక్క ఇతర రెబల్ ఎమ్మెల్యేలకు సంబంధించిన వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే అటు హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారనే దానికి సంబంధించి కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు గౌరీ. ఓకే రైట్, థ్యాంక్ యూ క్రాంతి.